ఇలా ఫుటేజ్ ని టైమ్ లైన్ లో డ్రాగ్ చేసినప్పుడు మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ వీడియో లేయర్ ఆడియో లేయర్ సెపరేట్ గా మూవ్ అవుతూ ఉంటాయి టైమ్ లైన్ లో. అంటే అవి అన్లింక్డ్ అని మనం అనుకుంటాం, కాకపోతే ఇవి రెండు లింక్ చేయడానికి మనం ఈ రెండు సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు అన్లింక్ అని మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తుంది. దట్ మీన్స్ అవి ఆల్రెడీ లింక్డ్ లో ఉన్నాయి, బట్ మనకు టైమ్ లైన్ లో ఇవి సెపరేట్ గా మూవ్ అవుతా ఉంటాయి. ఇది కొంచెం ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటుంది అనమాట, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది అర్థం కాదు. ఈ కేసులో చిన్న సింపుల్ క్లిక్ తో మనకి ఇష్యూ అనేది సాల్వ్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ పక్కన నావిగేషన్ లో ఈ బటన్ ఉంది కదా, లింక్డ్ సెలెక్షన్ అని ఉంది కదా, సో ఇది గ్రే అవుట్ లో ఉంది, అంటే ఇప్పుడు ఇది డిజేబుల్ లో ఉంది. సో దీన్ని ఎనాబుల్ చేసు, ఎనాబుల్ లో చేసుకుంటే వీడియోని సెలెక్ట్ చేసినప్పుడు అది సెలెక్టెడ్ లో కనిపిస్తాయి రెండు, ఆడియో అండ్ వీడియో. మీరు ఇలా మూవ్ చేసుకోవచ్చు టైం లైన్. సో దీన్ని అన్లింక్ చేయాలన్నా సరే రైట్ క్లిక్ ఇచ్చి అన్లింక్ అన్లింక్ చేస్తే ఏమైతే అంటే వీడియో లేయర్ ఆడియో లేయర్ సెపరేట్గా అవుతుంది అండ్ మీరు ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మళ్ళీ లింక్ చేసుకోవచ్చు ఇలా. సో ఇప్పుడు ఇది కనుక మళ్ళీ డిజేబుల్ చేస్తే ఈ వీడియో లేయర్ అండ్ ఆడియో లేయర్ రెండు సెపరేట్గానే మూవ్ అవుతాయి, లింక్డ్లోనే ఉంటాయి, కాకపోతే మనకి టైమ్ లైన్ లో మూవ్ అయ్యేటప్పుడు వీడియో అండ్ ఆడియో సెపరేట్గా అయ్యి. సో ఇలాంటి ఎడిటింగ్ సంబంధించిన టిప్స్ మరిన్ని కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.